మనం చేయబోయే ఢిల్లీ ప్రోగ్రామ్తో ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల్లో అలజడి మొదలయ్యింది. దానికే సాక్ష్యము ఈరోజు ఎన్టీవీలో వచ్చిన న్యూస్. కాబట్టి మనం ఢిల్లీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా, అది మన బాధ్యతగా తీసుకోవాలి. టీచర్ల బదిలీలు పూర్తయ్యాకే కొత్త టీచర్లకు అపాయింట్మెంట్స్ ఇస్తారా? ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో ఉండడం, ఎన్నికలకు కూడా అమల్లో ఉండడంతో అది పూర్తయ్యాకే టీచర్ల ట్రాన్స్ఫర్లు జరుగుతాయా అంటే మరో 2 నెలలు నూతన నియామకాలు లేనట్లేనే అన్నట్లుగా తెలుస్తోంది. అసలు అభ్యర్థులు అంతలా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు ముగిశాయి. ఆ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తమకు నియామక పత్రాలు ఇవ్వాలని ఆందోళన బాటపడుతున్నారు. అయితే టీఆర్టీ అభ్యర్థుల ఆందోళనలో అర్థం లేదని అధికారులు అంటున్నారు. విధి విధానాల ప్రకారం ఎన్నికల కోడ్ ముగిశాక జూన్లో టీచర్ల బదిలీలు జరిగే అవకాశముంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త నియామకాలు ఉంటాయంటున్నారు. తెలంగాణలో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్పీ పరీక్షలు నిర్వహించింది టీఎస్పీఎస్సీ. 7,414 మందిని సెలెక్ట్ చేసిన టీఎస్పీఎస్సీ వివిధ కారణాలతో మిగతా పోస్టులు పెండింగ్ లో పెట్టింది. ఎంపిక చేసిన వారిలో దాదాపుగా 4,000 మంది జాబితాను పాఠశాల విద్యాశాఖకు పంపించారు. దానికి సంబంధించి నియామక గైడ్ లైన్స్ కోసం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్టీ అభ్యర్థులు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని అధికారులు అంటున్నారు. పంచాయతీ సెక్రటరీ పోస్టులతో ఉపాధ్యాయ పోస్టులను పోల్చుకోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. జూలైలో కొత్తగా ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందుతాయని చెప్పుకొస్తున్నారు. బీఆర్ఓ పోస్టులకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, వాళ్లు నియామక పత్రాలు అడగనప్పుడు ఉపాధ్యాయులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లను బదిలీ చేయకుండా వారిని ఎలా రిక్రూట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం గురుకుల విద్యకి ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో కొత్తగా నియమించబోయే టీచర్ల సర్వీస్ రూల్స్ విషయంలో కూడా అందుకు అనుగుణంగా మార్పులు ఉంటాయని కూడా విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. వేసవి సెలవుల్లో వాళ్ళని తీసుకుని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం అవసరమా అనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి టీఆర్టీ అభ్యర్థులు నియామక పత్రాలు తీసుకోవడానికి మరో 2 నెలలు ఆగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. న్యూస్ చూసిన మీకు అర్థం కావట్లేదా ఢిల్లీ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత? తప్పకుండా మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే చూశారు కదా ఎన్టీవీ న్యూస్లో ఏమొచ్చిందో ఈరోజు. కాబట్టి అందరు గమనించాలి, సక్సెస్ చేయాలి.